Question number 2997, Deputy Chief Minister. Adhyaksha, ee prashnaku samadhanam 2016-17 samvatsaramlo prabhutva sthanika samsthalu kasturba KGBV lu model schools Telangana state residential schools loni vidyarthulaku vidyanu andinchadaniki 10,130 kotla mottanni prabhutvam kharchu chesindi. ఉపాధ్యాయులు సిబ్బంది వేతనాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సర్వశిక్ష అభియాను ఆర్ఎంఎస్లోని వివిధ అంశాలు మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉన్నాయి ఖర్చులు ఈ మొత్తంలో చేరి ఉంటాయి. బీర్ ప్రశ్నకు సమాధానం 2016-17 పైన పేర్కొన్న 10,130.07 కోట్ల మొత్తం ఆధారంగా ప్రతి విద్యార్థికి చేసిన ఖర్చు 41,196 రూపాయలు. సి ప్రశ్నకు సమాధానం 2005 సంవత్సరంలో ప్రతి విద్యార్థి పైన 3,782 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2014-15 ప్రతి విద్యార్థి ఖర్చు 21,634 రూపాయలు. 1994 ఖర్చు వివరాలు ఉమ్మడి రాష్ట్రానికి మాత్రమే లభ్యంగా ఉన్నాయి. అప్పటికి జిల్లా డయాస్ 1998 మాత్రమే ప్రారంభించడమైంది. ఆ తర్వాత ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు విద్యార్థుల నమోదు డేటాను క్రమబద్ధంగా సంకలనం చేయడమైంది. వెంకట్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా మన పిల్లల చదువుల కోసం దాదాపు మంత్రివర్యులు చెప్పినట్టు 10 కోట్ల పైచీలకు డబ్బులు మనం ఖర్చు పెట్టి సాలిన ఒక పిల్లవాడి పైన 41,000 రూపాయల 196 రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. ఈ ఖర్చులు దేనికోసం ఖర్చు పెడుతున్నాం, ఏ విధంగా బ్రేకప్ అవుతుందని దయచేసి అది కూడా ఒక వివరణ కావాలా. దాంతోపాటు నేను సేకరించిన వివరాల్లో ప్రైమరీ స్కూల్స్లో ఎక్కడైతే 10 మంది పిల్లలు కూడా లేరో సుమారు 1800 స్కూల్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 1800 టీచర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడైతే 10 మంది పిల్లలే ఉన్నారు అక్కడ వారిని ఏ విధంగా ఈ తక్కువ ఉన్న పిల్లల్ని పక్క స్కూళ్ళకు పంపించో లేకపోతే వేరే స్కూళ్ళకు పంపించడానికి వాళ్ళ అవసరమైతే వాళ్ళు పంపించడానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే పెట్టుకొని ఈ టీచర్ని కరెక్ట్గా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున మన టీచర్ శాలరీస్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు హై స్కూళ్ళు కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది పిల్లలకన్నా తక్కువ ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ చూసుకుంటే దాదాపు 2,700 స్కూళ్ళు. అదేవిధంగా హై స్కూళ్ళు చూసుకుంటే ఒక 471 స్కూళ్ళు తక్కువ స్ట్రెంగ్త్తో ఉన్నాయి. ఇంతమంది టీచర్లని మనం వినియోగించుకోకుండా వారిని కరెక్ట్గా వినియోగించుకోవడానికి మనం చేయాల్సిన ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళికతోని మనం ఏ విధంగా వినియోగించుకుంటాం. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే ఉన్న స్కూళ్ళు 69 స్కూళ్ళు చూసుకుంటే 10 మంది పిల్లలు కన్నా తక్కువ ఉన్న స్కూళ్ళు, దాదాపు 74 మంది టీచర్లు కరెక్ట్గా వినియోగించుకోవట్లేదు. ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే గౌరవ మంత్రివర్గులకు తెలుసు కొత్తగూడెంలో డిఫెన్స్ స్కూల్స్ తీసుకొని దాదాపు 3,500 స్ట్రెంత్ తెచ్చుకొని స్కూలు చాలా పట్టుదలతో నడుపుతున్నాం. ఆ స్కూల్ నడుపుతున్న క్రమంలో చూస్తున్న ఇబ్బందులు ఏంటంటే చదువు చెప్పడానికి ఏ టీచరు కరెక్ట్గా చాలామంది రెడీగా లేరు. ఎందుకు రెడీగా లేరంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూల్కి పోతే వేరే వ్యాపారాల్లో వేరే కథలు చేసుకోవచ్చని చెప్పి ఆలోచనలు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ ఉత్తర్వులు ఇష్యూ చేసినా కానీ వచ్చి పనిచేయండి బాబు అంటే పిల్లలకు చదువు చెప్పట్లేదు. దయచేసి నా కోరిక ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో స్కూళ్ళలో ఎక్కడైతే స్ట్రెంగ్త్ లేదో ఆ టీచర్ని ఆ పిల్లల్ని వేరే స్కూళ్ళకి ఎట్లా పంపించాలి, ఈ టీచర్ని కరెక్ట్గా ఎట్లా వాడుకోవాలా, ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో, ఎందుకంటే ఇంకోటి కూడా స్కూల్స్ నడపడానికి మనం డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో కరెక్ట్గా డబ్బులు ఇస్తే 100 స్ట్రెంగ్త్కి తక్కువకి 100 స్ట్రెంగ్త్ పైకి ఇస్తున్నాం. 3,000 మంది ఉన్న స్కూళ్ళకో లేదా 2,000 మందికి ఉన్న స్కూళ్ళకి కూడా కొంచెం ఒక వేరే బెంచ్ మార్క్ కావాలని చెప్పి అదే మంత్రివర్యని అడుగుతూ మీ కొంచెం ఈ సమస్య చాలా పెద్దది సార్. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇరిగేషన్ని అగ్రికల్చర్ని హెల్త్ని చూస్తున్నారో అదే పట్టుదలతో ఎడ్యుకేషన్ కూడా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఎందుకంటే అదే పెద్ద పట్టుదల మన పెట్టుబడి మన సమాజం పైన పెడుతున్నాం కానీ తప్పనిసరిగా దాన్ని సరైన టైం ఇచ్చి కొంచెం దయచేసి జవాబు చెప్పలేండి సార్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇది చాలా. దయచేసి మళ్ళీ టైం వచ్చిందని కట్ చేయద్దు సార్ ప్లీజ్. ఇప్పుడు టైం అయిపోయింది కృష్ణయ్య గారు. అధ్యక్ష మీరు ఇంకో ఫామ్ లో రండి. అధ్యక్ష వేరే ఫామ్ లో 2016-17 వేరే ఫామ్ లో రండి. గాను
నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలు కేజీబీవీలు మోడల్ స్కూల్స్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు విద్యను అందించడానికి దాదాపు 10,130 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో ఏమేమి కాంపనెంట్స్ ఉన్నాయి అంటే మొత్తంగా మనము ఈ మొత్తము ఖర్చు చేసిన మొత్తాన్ని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కనుక మనం లెక్క తీసుకుంటే ఒక్కొక్క విద్యార్థి పైన 41,196 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. దీంట్లో అనేక కాంపనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఉపాధ్యాయుల శాలరీసు, సిబ్బంది వేతనాలు, పాఠశాలల్లో వసతుల కల్పన, స్కూల్ గ్రాంట్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు లేకుంటే టాయిలెట్స్ మెయింటెనెన్స్ కావచ్చు. వీటితో పాటుగా మన రాష్ట్రంలో 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. దానికి దాదాపు 469 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కేజీబీవీలు 2005-2006లో ప్రారంభమైనాయి. మన దగ్గర 475 కేజీబీవీలు ఉన్నాయి. వాటిపైన సాలీన 167 కోట్ల నుంచి 175 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాం. స్కూల్ మెయింటెనెన్స్కి 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. మోడల్ స్కూల్స్ మన దగ్గర మరి దాదాపు 190 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా అడిషనల్ కాంపోనెంట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి విద్య పైన పెట్టే ఖర్చు కూడా పెరుగుతున్నదని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా వెంకట్రావు గారు, తక్కువ ఎన్రోల్మెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, లెస్ దెన్ 10 స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి, వాటిని అక్కడ ఉన్న విద్యార్థులను వేరే స్కూల్స్కు రీలొకేట్ చేసి అక్కడున్న ఉపాధ్యాయులను స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్న స్కూళ్ళలో వాడుకుంటే బాగుంటుందని అని చెప్పారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. తప్పకుండా విద్యాశాఖలో ఉన్న మానవ వనరులను ఉపాధ్యాయులను సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేము దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వ పాఠశాలలను ఒకవైపు కాపాడుకుంటూనే, ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుతూనే, ఉపాధ్యాయులు ఎక్కడైతే ఎక్కువ స్ట్రెంత్ ఉందో అక్కడికి ఉపాధ్యాయులను రేషనలైజేషన్ ద్వారా మార్చే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు.